ఆవిడంటే అత్తయ్యకి ఇష్టం, అందరికీ ఇష్టం. ఓ గాడ్, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని వద్దు సింధు. నేనేం చెప్పినా నువ్వు వినవు, నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు. లెట్ అస్ లివ్ ఇట్. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలాగైనా గతంలో మొదలైన ద్వేషం, బిట్టర్నెస్, కోపం అన్నీ ఇంతటితో ఎండ్ చేయాలనుంది పల్లవి. సరే నీ ఇష్టం, కానీ ముందు నువ్వు వెళ్ళి మీ మమ్మీతో, అత్తయ్యతో, డాడీతో మాట్లాడు. వాళ్ళు సరే అంటే అలాగే చెయ్యి, ఓపెన్గా చెయ్యి, రహస్యంగా వద్దు. ఒకసారి రహస్యంగా మీ డాడీ గురించి కనుక్కోడానికి ట్రై చేశాం. మన లక్ బాగుండి అత్తయ్య అంత సీరియస్గా తీసుకోలేదు, నవ్వేశారు, అందరూ మనల్ని క్షమించేశారు. కానీ సెల్వస్వామి విషయంలో అలా జరగదు సింధు, చాలా గొడవ అవుతుంది. ముందే చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హలో సింధు. ఐమ్ సారీ దుర్గా, ట్రూలీ సారీ. అలా జరుగుతుందని అనుకోలేదు. ఇట్స్ ఓకే. నువ్వు నాతో మాట్లాడాలన్నావు? కలవాల్సింది చెప్పాను కదా, ఒక లెటర్ చూపించాలి. ఓకే. వీలు చూసుకొని కలుస్తాను. ఐ విల్ కాల్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెల్కమ్. ఏంటో చెప్పు. యు వోంట్ బిలీవ్ దిస్, సింధు లండన్ వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. మోర్ ఓవర్ మనల్ని కలుస్తానంది. వాట్? యా, ఇందాక రోడ్డు మీద వెళ్తుంటే కనిపించింది, మాట్లాడడానికి ట్రై చేశాను. వెంట ఆ రాక్షసి పల్లవి ఉంది. షీ స్టాప్డ్ మీ. అంతేకాదు, కానిస్టేబుల్తో చెప్పించింది. ఆ ఈడియట్ సంగతి తర్వాత చెప్తాను. సింధు మాత్రం కాసేపు అయ్యాక కాల్ చేసి సారీ చెప్పింది.
మళ్ళీ కలుస్తానంది. దాట్ ఈస్ గ్రేట్ దుర్గా. యా, తనకి మమ్మీ లెటర్ చూపించొచ్చు దేవి. అది తన ఫ్యామిలీ కూడా చూస్తే డెఫినెట్గా డాడీ మీద ఉన్న కోపం వాళ్ళకి తగ్గిపోతుంది. ఐఎమ్ ష్యూర్. అవును, ఎప్పుడు కలుస్తాంది? మళ్ళీ కాల్ చేస్తానంది. ఓకే, బాయ్ దేవి. బాయ్.